బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. విశాఖలో కందుకూరి శతవర్ధంతి వేడుకలు జరిగాయి. ఏయు వేదికగా 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తొలి రోజున ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఎంవివిఎస్ మూర్తి ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన చేసిన వెంకయ్యనాయుడు కందుకూరి శతవర్ధంతి వేడుకలను ప్రారంభించారు. సత్యవతి చరిత్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి నవల రచయితగా కీర్తికెక్కిన కందుకూరి వీరేశలింగం సేవలను కొనియాడారు. కోమటి సంజీవరావు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినట్టు సంస్కరణ సంస్కృతి శ్రీలందరికి కూడా అభినందనలు. ముందుగా బాధాతప్త హృదయంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమ నిర్వహణలో ఒక మూల సూత్రధారి అయినట్టు శ్రీ రామతీర్థ గారు ఈ కార్యక్రమ ఆహ్వాన పత్రికను అందరికీ అందజేస్తూ ఒక మిత్రుడికి అందజేయపోయి డాక్టరు వైద్యుడు అక్కడే వారు గురిపడుతో మరణించారనే వార్త తెలిసి నేను చాలా విచారించాను. శ్రీ రామతీర్థ గారు సుపరిచితులైన శ్రీ యాబలూరు సుందర రాంబాబు గారు ఈరోజు మన ముందు లేకపోవడం బాధాకరం. ఈ కార్యక్రమాన్ని అన్ని తానే ముందుండి నడిపించాల్సిన ఆయన గుండెపోటుతో ఆకస్మికంగా చొరవ సాధించడం పట్ల విచారం వ్యక్తపరుస్తున్నా. ఈ కార్యక్రమ నిర్వహణలో భాగంగా వారు చొరవ సాధించడం ఒకంత కలిసివేసే అంశమైనప్పటికీ ఇలాంటి కార్యక్రమాల రూపంలో వారు ఎప్పుడూ జీవించే ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. శ్రీ రామతీర్థ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు అందరికి మిత్రులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. 1993లో రాసిన ఎల్దా మిరియా పుస్తకంతో సాహిత్య ప్రపంచంలో వారు సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. కన్యాస్వరూపం మీద పరిశోధన చేసి శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించిన దాంట్లో వారు ప్రముఖ పాత్ర నిర్వహించారు. గురజాడ వారు రాసిన తొలి ప్రతిని సాధించి సాహితీ ప్రేరకు పరిచయం చేశారు. సాహితీ రంగానికే